అవినీతికి పాల్పడుతున్నాడని బీజేపీ అధిష్టానం బండి సంజయ్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిందని అలాంటి బండికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు ఆదివారం కరీంనగర్ మండలంలోని నాగ్నూర్తో పాటు నగరంలోని పలు డివిజన్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్తో కలిసి ప్రచారం చేశారు గంగుల మాట్లాడుతూ బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజల ముఖం చూడలేదని ఆరోపించారు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేక ప్రలోభాలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు నాలుగున్నరేండ్లలో సంపాదించిన అవినీతి సొమ్ముతో ఓటుకు ఇరవై వేలు సెల్ఫోన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకొని నాయకులను తరిమి కొట్టాలని సూచించారు వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో గెలిస్తే అమరవీరులకు పెన్షన్ ఇస్తామనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు